తెలుగుదేశం యొక్క సంకల్పం. ఏం తమ్ముళ్ళో వ్యత్యాసం మీకు అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందంటే గట్టిగా చెప్పండి, చెప్పండి మాకు అర్థమైందని. ఇప్పుడు అంటున్నారు జగన్ రెడ్డి నిన్ను గెలిపించిన పులివెందల ప్రజలు సైతం ఇక నిన్ను నమ్మం అంటున్నారు. ఎందుకు నమ్మరో కూడా చెప్తాను. జగన్లో విపరీతమైన మార్పు వచ్చింది, ట్రెండ్ మారింది. వైసీపీ బెండ్ తీస్తారు. ఈ సందర్భంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 42 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, భుజాలు అరిగిపోయినాయి, దాడులు చేశారు. నందం సుబ్బయ్య లాంటి వ్యక్తుల్ని చంపితే భయపడకుండా మళ్ళా వచ్చి పార్టీకి పనిచేశారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా, పార్టీ రుణపడి ఉంటుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకుల్ని సరెండర్ చేసుకోవాలని ఒక్కసారి జై జగన్ అని చెప్తే నీ ప్రాణాలు వదిలేస్తావంటే ఒకే మాట చెప్పారు, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు. ఏ తమ్ముళ్ళు, ఈ కార్యకర్తలు నేను మర్చిపోతానా? నా కుటుంబ సభ్యులు నేను మర్చిపోతానా? మర్చిపోగలుగుతానా అని చెప్పి అడుగుతున్నా. కానీ మీరందరూ కూడా బానిసల్లా బ్రతికే కంటే రొమ్ము విరిచి నిలబడ్డారు. ఏం చేస్తారో చేయమని సవాలు ఇచ్చారు. మీ పోరాటానికి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నా. అంత పోరాటం చేశారు, మీ త్యాగాలు మర్చిపోను, మీ రుణం తీర్చుకుంటా. తొందరలోనే మీ రుణం తీర్చుకునే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జన సైనికులు ఇక్కడే ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారైతే ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా